హిందూ మతంలో క్లియర్ గా నువ్వు నీకు ఏం నచ్చితే అది పూజించు, నువ్వు ఏం చేసినా నేనేరా నీకు వచ్చేది, మొత్తం ఏ దేవుణ్ణి నువ్వు పూజించినా ఆ దేవుళ్ళలో నేనే ఉన్నాను. ఇంత క్లియర్ గా చెప్పాడు. ఏ దేవుణ్ణి నువ్వు పూజిస్తే నీకు ఫలితాలు వచ్చాయో ఆ ఫలితాలు నేనే ఇస్తున్నాను ఆ దేవుడి ద్వారా. క్రైస్తవ మతంలోకి వెళ్ళావా, ఇస్లాంలోకి వెళ్ళావా, నమాజ్ చేసావా, ఇవి పోనీ నువ్వు ఏమన్నా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఇండియాలోకి వచ్చేసి అక్కడి నుంచి ఉన్నారండి వాళ్ళని గెంటేయాలి, వాళ్ళంతా దేశద్రోహులు, అది కాదు మనవాడే కదండి. ఎవళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా అది శివప్రసాదా శివశంకర ప్రసాదా, రెహమాన్ పేరేంటి, ఏఆర్ రెహమాన్ అయిపోయాడు, ఇస్లాం మతంలో చేరిపోయాడు ఏఆర్ రెహమాన్, ఆస్కార్ అవార్డులు వచ్చేసే పెద్ద గ్రేట్ మ్యాన్ అయిపోయాడు. తప్పు అతను అతను ఉండకూడదు ఇండియాలో, మన కళ్ళు ఎదురకుండా అదే ఇదేగాడు మారాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అసలు భజనలు పాడిన దాంట్లో హయ్యెస్ట్ భజనలు పాడినవాడు సౌత్ ఇండియాలో జేసుదాస్ క్రిస్టియన్ను, నార్త్ ఇండియాలోకి వెళ్తే మొత్తం దేవుడి మీద పాడిన పాటలన్నీ మహమ్మద్ రఫీయే. అతను ఎత్తినంత పిచ్చేవాడు ఎత్తలేడు కాబట్టి అతని చేత పాటించేవారు. అతను ముస్లిము. ఆ కాశీలోకి వెళ్తే అక్కడ ఆ వాయించేవాడు బిస్మిల్లా ఖాను, ఇంకోడు మృదంగం వాయిస్తాడు, అతను అల్లా రఖ కొడుకు అనుకుంటాను. ఎక్కడ ఇదంతా మనం ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొస్తున్న దానికి ఇవన్నీ పోయాలంటే బీజేపీ వాళ్ళు వచ్చినా ఏం పెద్ద ఏమి చేయలేరంటే చేసి చూపిస్తున్నాడు ఈయన. ఆర్టికల్ 370 తీసేయడం తప్పు కాదు, వాళ్ళని ఒప్పించి తీసేయాలి. ఈ ఆర్టికల్ 370 అన్నది ఉండటం వల్ల మీరు ప్రత్యేక ప్రకటనగా ఉండడం వల్ల ఏంటి మీకు ప్రయోజనం? మీకు నేను చేయవలసినవన్నీ చేస్తాం, కలిసిపోండి మాతోటి, అది కాదు చేసింది. ఈవాళ్ళకి కూడా ఎన్నో గ్రామాల్లో వైఫై సౌకర్యం ఇవ్వాలా, ఈవాళ్ళకి కూడా గ్రామ జనాభా కన్నా గ్రామంలో ఉన్న మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు, ఎంతుంది కాశ్మీరు, ప్రజలను ఒప్పించి చేయిస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది, ప్రజల మీద దండయాత్ర చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఈవేళ ఈయనకు ఉన్నటువంటి మోడీ గారికి ఉన్నటువంటిది, ఈయనకున్న పెద్ద గ్లామర్ ఏంటంటే ఈయన డబ్బులు ఇంట్రెస్ట్ ఉండదు, దేశం కోసం పెళ్ళాన్నే వదిలేశాడు. ఈయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఈయనకి ఏం కావాలో సెండ్ చేసుకుని పోతాను, ఇవన్నీ నిజమే, నేనేం తప్పు పట్టట్లా. ఎంఐఎం వాళ్ళు బీజేపీకి చేస్తున్నంత సహాయం నా ఉద్దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చేయలేరు. ఎందుకంటే ఎంఐఎం అనే వాళ్ళు వచ్చి ముస్లింలందరూ ఎంఐఎం కోటేయండి అప్పుడే ఈ హిందువులకు బుద్ధి చెప్పగలం, లేకపోతే సెక్యులర్ పార్టీలు నమ్మకండి అని ఆయన చెప్తున్నాడు. ముస్లింలంతా వాళ్ళకు ఓట్లు వేస్తుంటే హిందువులందరూ ఎవడ హిందూ మాట్లాడతాడో వాళ్ళకే వేస్తారు. అదో పెద్ద మొన్న సిటీలో కానీ లేకపోతే దుబ్బాకలో కానీ అంత మంచి ఓటింగ్ రావడానికి బీజేపీకి కారణం ఎంఐఎం ప్రచారం. వీళ్ళు బెంగాల్ వెళ్తున్నారు, ఇప్పుడు వీళ్ళు అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఐసోలేట్ చేయాలనే ఉద్దేశమా? నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళని కోరేది ఒకటే, మీరందరూ కూడా సపోర్ట్లో ఉన్నారు, ఇందాక నువ్వు చెప్పింది కరెక్ట్, ఒక్క విషయం మర్చిపోకండి, ఇది మీకు అంగీకారం అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ పొలిటికల్ ఫిలాసఫీ నేను తప్పని అంటలే, మీ ఫిలాసఫీ మీకు ఉంటుంది. ఇందులో ఇంకోటి ఉంది, సామ్యవాదం అంటే సోషలిజంకి గట్టి అగెనిస్ట్. సోషలిస్టులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఈ దేశంలో వాళ్ళ ట్రేస్ లేకుండా పోతేనే ఈ దేశం హిందూ దేశం. మన కల్చర్ మనకుంది. మన కల్చర్ అంటే ఏంటి చెప్పానుగా, ఇక్కడి నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు, ఇక్కడి నుంచి వీడు వచ్చాడు, ఎక్కడైనా ఇది ఎక్కడో ఉంది, చదువుకున్నాం బాగానే ఉంది. ఆ బ్రాహ్మణులు వేరు, ఈ బ్రాహ్మణులు మేము వేరు. నేను బ్రాహ్మణ కులానికి చెందినవాడినే, నేను వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణ్ కాదు. శమ తమస్ తపస్ శౌచం శాంతి రాజవ భావన ఇదే బ్రాహ్మణ చేయాలి. ఎప్పుడు కూడా జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం, జ్ఞానం పొందడం ఎలాగా విజ్ఞానం పొందడం ఎలాగా, ఇదే ఆలోచనలో ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు. వాడు డబ్బు సంపాదన అనేది పక్కన బట్టలు ఏమీ లెక్కలేదు, ఆ టైంకి ఎవడ తిండి పెడితే అక్కడ తినాలి, ఆ ఆలోచనలోనే ఉండాలి. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కానీ నేను బ్రాహ్మణ దేశే బ్రాహ్మణ అంటే దేశే నాకన్నా బ్రాహ్మణం, నాకేమన్నా తెలియకపోతే దేశాన్ని అడుగుతుంటాను. దేశే రోజు ఇదే పని బుక్లెట్ కూర్చున్నాడు, పూర్వం ఏమో బుక్లెట్ కూర్చున్నవాడు, ఇప్పుడు ఏమో ఇంటర్నెట్ పెట్టి కూర్చుంటాడు. నువ్వు ఏది అడుగు 10 నిమిషాల్లో చెప్పగలడు ఆయన, వరల్డ్ మొత్తంలో ఏ ఇన్సిడెంట్ అయినా సరే ట్రాక్ చేసి చెప్పగలడు, ఎందుకంటే అదే పని ఆయనకి. జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం, ఆస్తిక్యం లేదు ఈయనకి, నాస్తికుడు. అందులో ఆస్తిక్యం ఒకటి పెట్టారు, ఈయనకి నాస్తికుడు. ఈయన
ఏ రకంగా మనం బ్రాహ్మణ కులంలో జన్మించాను నేను ఎస్ నాకు సంబంధం లేదు కదా మన ప్రయత్నం లేనిది మన జన్మ అంతవరకే తప్ప నేను మిగతా ఏ కులం వాడితోటి వ్యతిరేకం ఏ కులం వాడికన్నా డిఫరెంట్ కాదు ఈ ఆలోచనలో వెళ్తుంటే ఈయన వచ్చి ఈ ఆలోచన కరెక్ట్ అనేటువంటిది ఈవేళ మెజారిటీ సీట్లు వచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చారు రేపు మెజారిటీ ఓట్లు కూడా సంపాదించారనుకోండి మెజారిటీ సీట్లు వచ్చే ఎందుకంటే వాళ్ళు క్యాపిటలిజం అనేది పటేల్ అంటే ఎందుకు ఇష్టం వాళ్ళకి పటేల్ క్యాపిటలిస్టు నెహ్రూ సోషలిస్టు అందుకే పటేల్ అంటే ఇష్టం ఈవేళ అక్కడ జరుగుతున్నటువంటి పంజాబ్లో జరుగుతున్న ఢిల్లీలో జరుగుతున్న గొడవ అంతా కూడా క్యాపిటలిజం సోషలిజంకే ఉన్న గొడవ వాళ్ళు మొత్తం బియ్యం ధాన్యం ఇవన్నీ కూడా క్యాపిటలిస్ట్కి అప్పచెప్పేయాలనుకుంటారు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు ఒప్పుకోట్లే ప్రొటెస్ట్ చేస్తారు దీన్ని ఇటువంటిది చదివి వెళ్ళండి చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్స్కి మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ పార్టీలో పదవి వస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం ఎక్కడో చోట పోస్ట్ లేకుండా ఉండలేవు వాళ్ళు పోతుంటారు కానీ వాళ్ళు వెనకాల జనం వెళ్ళకండి దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు వెళ్ళండి ఇదేమి సిద్ధాంతం తప్పని నేను అన్నాను ఇది వాళ్ళ సిద్ధాంతం ఈ సిద్ధాంతం నాకు తప్పని తోచింది నేను నాకు నేను ఈవెన్లో 1971లో అఖిల భారత విద్యార్థి పరిషత్ సమావేశాలు వరంగల్లో జరిగాయి జరిగితే రాజమండ్రి కాలేజీ తరఫున నేను వెళ్ళాను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి పరిషత్ ఈ రాజమండ్రి నుంచి ఇంకెవరు రాలే నేను మైలూరు సాంబశివరావు చచ్చిపోయాడు మొన్నే మా ఫ్రెండ్ మేమిద్దరం రాజమండ్రి నుంచి వెళ్దాం అనుకుంటే వెళ్ళాం అఖిల భారత విద్యార్థి పరిషత్తు రాష్ట్ర మహాసభలకి నేను అంతా దాంట్లో ఉండేవాడిని నాకు నచ్చింది ఆ మంచి వాళ్ళు అందరూ చాలా ఐడియల్గా బతుకుతారు కానీ ఈ బుక్ చదివిన తర్వాత మాత్రం ఇది మన సొసైటీ కాదు అవునండి మీ ప్రశ్న కాదు మీకు కూడా ఇది మీకు కూడా తెలిసి ఉండదు ఇది మీకు కూడా చాలా మందికి ఈ పాంచజన్యం అనే బుక్ నేనే మర్చిపోయాను ఇవాళ ఎందుకు చెప్పానంటే ఇదేదో ఎవరన్నా లేకపోతే మీ యూట్యూబ్లో పెట్టో ఎక్కడో చూసినప్పుడు ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుని ఏమైనా తప్పే ఉంది ఏంటి అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు తప్పే ఉంది అవును కరెక్ట్ హిందూ రాజ్యమే కరెక్ట్ బ్రాహ్మణ అన్నవాడు అలా కనబడగానే కాళ్ళకు నమస్కారం పెట్టాలి అది కూడా రాశాడు ఇందులో మన ధర్మం ఎంత గొప్పదన్నది రాస్తూ ఒక ఆఫీసర్ వచ్చాట ఎవరో వైట్ ఆఫీసర్ బ్రిటిష్ ఆఫీసర్ ఆ బ్రిటిష్ ఆఫీసర్ దగ్గరికి ఎవరో కింద అధికారి వచ్చి ఆఫీసర్ గారికి నమస్కారం పెట్టట ఆఫీసర్ గారు బంట్రోజు పక్కనే ఉన్నట్ట ఆ బంట్రోజు కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టట వెంటనే ఆఫీసర్ అడిగట ఏమో నువ్వేమో నేను పెద్ద ఆఫీసర్ని నాకేమో ఉత్తి నమస్కారం పెట్టావు నా దగ్గర బంట్రోజు కాళ్ళ నమస్కారం పెట్టావేంటి అని అడిగితే ఆయన అన్నట్ట ఆయన బ్రాహ్మణ అండి బ్రాహ్మణ కనబడగానే కాళ్ళకి నమస్కారం పెట్టడం అనేది మా సాంప్రదాయం ఆయన మాకు అందరికన్నా చాలా గొప్పవాడు ఏ బంట్రోజు పని చేస్తున్నా సరే ఆయన గొప్పవాడు అని చెప్పట్టు ఇందులో రాశాడు ఆయన అది మన ధర్మం అన్నాడు నాకేదో కొంచెం కరెక్ట్ కాదేమో అని వచ్చింది నువ్వు జ్ఞానం ఉన్నవాడికి దండం పెట్టు పర్వాలేదు బ్రాహ్మణైన కారణంగా వాడి కాళ్ళకు నమస్కారం పెట్టాలండి వాడి పాద పూజ చేయాలండి ఎందుకంటే వాడు బ్రాహ్మణు అంటే ఎందుకో అది కరెక్ట్ కాదు ఎందుకంటే మేము బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళమే బ్రాహ్మణ స్థాయి మనకు కూడా బ్రాహ్మణం అన్నది కులాన్ని బట్టి వస్తుందని ఎక్కడ చెప్పలా బయట ఎవరు ఒప్పుకోవట్లేదా ఒప్పుకోకపోతే బీజేపీ ఎందుకు పెరుగుతుంది అదే చెప్తున్నాను ఒప్పుకోకపోతే బీజేపీ ఎందుకు పెరుగుతుంది ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న ధర్మం బీజేపీ వాళ్ళ శాస్త్రం ఇది.